అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, విద్యాశాఖ కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి, అలాగే ఇంటర్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. పరీక్షల రద్దుపై ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, విద్యాశాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు ప్రధాని మోదీ. రైట్, ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక విద్యాశాఖ అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సిబిఎస్ఈ ఇంటర్ పరీక్షలు, అలాగే 10th పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. సో ప్రసాద్ చెప్పండి, కరోనా దృష్ట్యా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిబిఎస్ఈ ఇంటర్ పరీక్షలు వాయిదా వేసింది, అలాగే 10th పరీక్షల్ని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. సో పూర్తి సమాచారం ఏంటి? ఈ విషయంపై గత 15 రోజులుగా అనేక డిమాండ్ వస్తుంది. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ 10th పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు, 12వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ విద్యార్థుల ప్రతిభా పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించి సరిపోతున్న అంశాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం చాలా స్పష్టంగా రద్దు చేయాలి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. అదేవిధంగా 1 లక్ష మంది టీచర్స్ కూడా డ్యూటీకి హాజరవుతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బయటికి రావడం వల్ల మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 10th పరీక్షలు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మాత్రం కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రితో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకుంటా ఉన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. విద్యార్థులు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి కూడా ప్రధానమంత్రి కోరుతున్న నేపథ్యంలో ప్రధాన జూన్ 1వ తేదీన పరిస్థితిని సమీక్షించి తదుపరి పరీక్షల తేదీ ఎప్పుడు అన్నది నిర్ణయం తీసుకుంటా ఉన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఇంటర్ పరీక్షలు మాత్రం, 12వ తరగతి పరీక్షలు మాత్రం ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. 10th పరీక్షలు మాత్రం రద్దయ్యాయి. ఈ వాయిదా పడిన పరీక్షలు జూన్ 1వ తేదీన పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ ఎగ్జామ్స్ కనుక పెట్టాలనుకుంటే 15 రోజులు ముందుగానే నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతున్న అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కాబట్టి అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.
రైట్ సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి, అలాగే ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పరీక్షలను రద్దు చేస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉన్నందున మే నెలలో జరగాల్సిన బోర్డు పరీక్షలను రద్దు చేయాలని లేదా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే గతేడాది కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో పరీక్షలు వెంటనే రద్దు చేసిన సిబిఎస్ఈ ఇప్పుడు కేసులు విపరీతంగా పెరగడంతో ఈ ఏడాది కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంటర్ పరీక్షల విషయంలో మాత్రం మరోసారి నిర్ణయం తీసుకోనున్నారు. సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరీక్షలను రద్దు చేస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉన్నందున మే నెలలో జరగాల్సిన బోర్డు పరీక్షలను రద్దు చేయాలని లేదా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే గతేడాది కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో పరీక్షలు వెంటనే రద్దు చేసిన సిబిఎస్ఈ ఇప్పుడు కేసులు విపరీతంగా పెరగడంతో ఈ ఏడాది కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంటర్ పరీక్షల విషయంలో మాత్రం జూన్ 1న మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక 10th విషయంలో విద్యార్థుల ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ఫలితాలు ఇస్తారు.